చిన్న ప్రార్థన చేసుకుందాం అండి, త్వరగా పంపించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నిలువైన సంగతులు సంఘానికి కావలసినవి, ప్రతి విశ్వాసికి అవసరమైనవి. మరి ముఖ్యంగా మా జీవితాల్లో కలుగుతున్న ప్రతి లాభము, దాన్ని ఎలా మీ కుమారుని యందు వినియోగించాలో కొన్ని సంగతులు నేర్చుకోవడానికి తండ్రి, మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి, మీరే కాపాడండి. మా జ్ఞానాన్ని సంఘం మధ్య ప్రదర్శన మేము చేయక, మమ్మల్ని మేము మరుగు చేసుకుని తండ్రి, మీ పిల్లలకు కావాల్సిన విలువైన మాటలు అందించడానికి మీ పక్షమున ఒక పాత్రగా మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని వాడుకుంటారని ఎదురు చూస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయం తక్కువ ఉంది కనుక ఇంచుమించు ఒక 50 నిమిషాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, మరణ దినానికి సంబంధించిన జ్ఞాపకం. మరొకటి, జీవితంలో దేవుని యొక్క సహాయం. ఈ రెండింటిని బేస్ చేసుకుని సంఘముగా ఉన్న మనకి కావలసిన సంగతులు. ఈ మూడు విషయాల్ని కలుపుకుపోతూ ఈ మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు కావలసినవి. ముందుగా మరణాన్ని గురించి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవులుగా మనం మరణించాము అంటే ఆ మరణం సువార్తలకు మంచి ఎగ్జాంపుల్ అవ్వాలి భవిష్యత్తుకి. ఆ చావు కోరుకోండి. ఫలానా జేమ్స్ ఇలా అండి, ఇలా చచ్చిపోయాడండి దేవుని కొరకు, అది ఎగ్జాంపుల్ అవ్వాలి సువార్తలో నా చావు. అలాంటి చావుని దేవుడు చాలా ఇష్టంగా లిఖించుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, సువార్తలో తన పిల్లల ద్వారా జ్ఞాపకం చేస్తాడు. ఇది మరణానికి సంబంధించినది. ఇక పౌలు గారి విషయానికి వచ్చేసరికి ఆయనను గుర్చి కొన్ని మాటలు చెబుతూ ఈ విషయాన్ని కలుపుకుపోదు ఒక సన్నడ తీగల. పౌలు గారి గుర్చి రాబర్ట్సన్ అని ఒక హిస్టోరియన్ అంటాడు, పౌలు ప్రభావం లేని నిజ క్రైస్తవ్యాన్ని ఊహించుకోలేము అంటాడు. పెద్ద మాట అండి అది. పౌలు ప్రభావం లేని క్రైస్తవ్యాన్ని ఊహించుకోలేము అంటాడు. ఆయన వివరిస్తూ అంటాడు, కృత నిబంధనలో యేసుక్రీస్తు కేంద్ర బిందువుగా కనబడుతుంటే మరలా కృత నిబంధనలో కీలకమైన వ్యక్తిగా కనిపించే వ్యక్తి ఆయన తర్వాత పౌలు గారు. నిజమే, అది కాదనలేము. ఆయన పోషించిన పాత్ర క్రైస్తవ్యానికి ఒక నూతన వరవడి. అప్పటి వరకు క్రైస్తవ్యం గూర్చి చెప్పుకునే విధానం వేరు. పౌలు వచ్చిన తర్వాత, క్షమించండి, పౌలు గారు వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని గూర్చి చెప్పుకునే విధానం వేరు. నిజంగా ఆయన గూర్చి ఎన్నిసార్లు స్టడీ చేయండి, మిషనరీస్ కూడా సవాల్ చేసి సేవ చేశాడు ఫస్ట్ సెంచరీలో. ఆయన సేవను ఈ నవతరం లెక్కలేసినా మన లెక్కలను దాటే ఉంటుంది ఆయన సేవ. ఒక భక్తుడు అంటాడు, తనకి తాత్కాలికంగా అవసరమైన వస్తువులను చంచిలో వేసుకుని, పౌలు భుజం మీద వేసుకొని ఎన్ని వేల మైళ్ళు నడిచాడో నేను లెక్క కట్టలేనన్నాడు నవతరం భక్తుడు. చూసారా పౌలు జీవన శైలి ఏంటో తెలుసా? నాకు ఎవ్రీడే నువ్వే నాయన నాకు రొట్టె ఇవ్వాలంటాడు. నాకు నెలకు సరిపోయిన రొట్టెలు వద్దు. మనం ఎలాంటి వాళ్ళు? నెలకు సరిపోయినాయి కావాలి. దేవుడు ఎలా కోరుకుంటాడు తెలుసా? ఎవ్రీడే నేను బ్రెడ్ ఇస్తాను. నువ్వు ఎవ్రీడే నన్ను అడుగు, ఎవ్రీడే నేను ఇస్తాను. మనం ఏమంటాం? ఎవ్రీడే నేను అడగలేను, ఎవ్రీడే నేను ఇవ్వద్దు, నెలకు ఇచ్చే అంటాం. పౌలు జీవన శైలి, మన జీవన శైలి చూడండి. ఏంటి అసలు ఈ పౌలు? ఈ శ్రావణ గురించి ఎన్నిసార్లు చదివినా సవాల్ చేస్తుంటుందండి జీవితానికి. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమని మాట్లాడతాడు తెలుసా? నేను రేసులో ఉన్నాను, నాతో మీరు ఎవరైనా పరిగెట్టగలరా అంటాడు. నిజమే. మరొక మాట చెప్పిన మిగిలిన రచయితలు, కృత నిబంధన రచయితలు మొదటి శతాబ్దపు కొన్ని ఆచారాలు తెలియజేస్తారు. కానీ పౌలు యొక్క రచయిత విధానం ఏంటో తెలుసా? మొదటి శతాబ్దపు
తాత్విక జ్ఞానాన్ని, వేదాంతాన్ని, వివేకాన్ని, అనేక సంబంధమైన మత మూలాల్ని అక్కడితో ఆగక గొప్ప వేదాంత వ్యక్తిగా కనబడుతూ ఒక వీరోచితమైన సైనికుడిగా కనబడతాడు. డిఫరెంట్ అండి ఆయన స్టైల్ అంతా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఒక మాట చెప్పిన, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఆది కాండ. ఎందుకు మంచిది కాదు? దానికి ఎక్సెట్రా ఎక్సెట్రా, అదో పెళ్లి పెద్ద పెళ్లి మెసేజ్ అది అవదిక. కానీ పౌలేమంటాడు తెలుసా, నావలే ఉండుట చాలా మంచిది. ఇదేంటి అక్కడేమన్నాడు, అది చెరగని శిలాశాసనం. ఏంటి, ఒంటరిగా ఉండుట మంచిది కాదు మను ఆడవయ్యా అంది. పౌలు అంటున్నాడు నాలా ఉండడం మరీ మంచిది అంటున్నాడు. ఏంటి ఈ కొలబద్దనట్టుకోను, ఈ ఆధ్యాత్మిక తీవ్రతల్లో మన వల్ల అయ్యే పనా? నాకు ఈ మధ్య ఎక్కువ కోసం అదే, మన వల్ల అయ్యే పనా అది? మన కంఫర్ట్ జోన్లో చేస్తామండి సేవ. అది అదికి అది అంత ఇంపైన అర్పణగా ఉండదు. అది నేను చెప్పాలనుకునేదే, కంఫర్ట్ జోన్లో చేస్తాం సువార్త. కంఫర్ట్ బడ్జెట్ లెక్కలు ఉంటాయి మనకి, వాటిలో సువార్త చేస్తాం. అదే ఉంటుంది అర్పణ. పౌలు గారి జీవితంలో ట్యాగ్ ఏంటో చెప్పనా? చెప్తాను నేను అయ్యే ముందు. ఆయన జీవితంలో ఆయన వచ్చిన విధానం చూస్తుంటే అవురా అనిపిస్తుంది. అనేక మంది మిషనరీస్కి ఇప్పటికీ ఆ మహానుభావుడు ఒక ఊపునిస్తూనే ఉంటాడు, నా అలా చేయగలరా మీరు అని. ఆయనలా చేయలేం కానీ కనీసం ఆయనలా కొంచెం పిలవబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనలా చేయలేం, మన వల్ల అవదు. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు క్రీస్తు నిమిత్తం, అన్నీ వదిలేసుకున్నాడు. పౌలు గారు గుర్రాల మీద తిరిగారని మీకు తెలుసా అని మనం అనుకోకూడదు, ఎందుకంటే తిరిగే వ్యవహారం ఉంది ఆయనకి. తిరిగాడు కానీ రోడ్లు పడి నడిచాడు క్రీస్తు గురించి. ఏంటి ఈ పౌలు గారిని గురించి, ఆయన గురించి ఒక వేదాంత వ్యక్తి ఏమంటాడు, మంచి మాటలు చెప్తాను చూడండి. క్రిస్టియన్ మిషన్లో విజేతగా నిలిచిన వ్యక్తుల్లో నెంబర్ వన్ ఎవరో తెలుసా? పౌలు. నేను రాసుకొచ్చిన మర్చిపోతానేమని, సువార్త బోధకునిగా నెంబర్ వన్ పొజిషన్లో ఉండే వ్యక్తి పౌలు. లేఖనాల వ్యాఖ్యానకర్తగా ఫస్ట్ సెంచరీలో ద బెస్ట్ నెంబర్ వన్ స్టూడెంట్, లేదా ద బెస్ట్ ఫిలాసఫర్, లేఖనాలను వ్యాఖ్యానం చేయడంలో పౌలు. మరొక మాట, క్రీస్తు జీవిత లక్షణాలను తన ప్రవర్తనలోనూ ప్రతిబింబింపజేస్తూ సువార్తలో తనదైన శైలిలో ఉద్యమ నాయకుడిగా గొప్ప వ్యక్తి పౌలు. మరొక మంచి మాట, చివరికి అతసాక్షిగా చనిపోయి విశిష్టమైన ప్రభావాన్ని క్రైస్తవ్యం మీద క్రీస్తు తర్వాత ప్రకాశింపజేసిన వ్యక్తి పౌలు. మరొక మంచి మాట అంటాడు చూడండి, చివరికి అతసాక్షిగా చనిపోయి ముందు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నిజంగా అబ్బురపరిచే మాట అండి. అది ఎప్పుడు మన సేవ చేసే మన బుర్రలో తిరుగుతూ ఉండాలి. కంఫర్ట్ జోన్లో పని చేయకూడదని మనకు అర్థమవుతుంది. చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి ఇబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిచయుడనై ఆసక్తి విషయంలో సంఘముని హింసించు వాడనై ధర్మశాస్త్రం వలనే నీతి విషయమై అనిందుడునై ఉంటిని. ఆ మాట అండర్లైన్ చేసుకో. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అనింద్యుడంటే ఏ నింద లేనివాడు. ఇది బాగుంది, అర్థం బాగా చెప్పాం. ఇప్పుడు నేను కొంచెం పౌలు గారి యొక్క వెర్షన్లోకి వెళ్తాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఎలా తీసుకొచ్చి అన్ని కొలతలు వేసి పౌలు మీద ఏదో ఒక సెక్షన్ బనాయించాలనుకుంటే ధర్మశాస్త్రం నుంచి ఒక్క సెక్షన్ కూడా ఆయనకు అప్లై అవ్వదట. మానవతావాదులుగా ఒకవేళ మాట్లాడుకుంటే, మానవులుగా బలహీనతలు ఒకవేళ ధర్మశాస్త్రంలో గొలిస్తే, మనుషులందరిలో ధర్మశాస్త్ర కొలమానంలో నా మీద ఏ నింద లేని నెంబర్ వన్ వ్యక్తి నేను అంటాడు. ఎవరు నాయన అనిపించట్లా? ధర్మశాస్త్రం పాయింట్అవుట్ చేస్తే మనుషులందరినీ కలిపి
బాగున్నాను. మనుషులందరిని కలిపి పదం మర్చిపోకండి, ఎందుకంటే మళ్ళీ ఏదోటి గెలుగుతారు, అందుకే చెప్తున్నాను. మనుషులందరినీ కలిపి, మనుషులందరినీ కలిపి ధర్మశాస్త్రం అందరి మీద నేరస్తారాపం చేస్తే, పౌలు అంటున్నాడు ఆ విషయంలో నా మీద నిందలేమి ఉండవు అంటున్నాడు. మరి నీకేమర్థమైందా అంటే అప్పుడు అన్నాడు, నాకు ఎరిగిన పాపం ఏంటో తెలుసా, నా మీద ఏ నింద లేదని అనుకోవడమే నేను చేసే మహాపాపం, అది క్రీస్తునందు సిలువ కొట్టబడాలి. అది పౌలుకి అర్థమైంది. నేను మంచోడిని అనుకోవడమే పాపం, ఆ పాపం నుండి బయటికి రావాలనుకుంటున్నాడు. అప్పుడు ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్తో మాట్లాడుతుంటాడు, ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, నిజానికి లేనప్పుడు అని కదా, అది ఎగ్జాంపుల్ ఆయనే పెట్టుకుంటున్నాడు. ఇలా ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇంకా విచిత్రమైన మాట ఏంటో చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెను వాటి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. సవాల్ ఎవరిది? నాది కాదు, పౌలు గారిది. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో వాటి అన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటు. నాకేమేమి లాభం, నాకేమేమి కలిసి వస్తే, నాకేమేమి సౌఖ్యము, వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టం ఎంచుకుంటాడట. నేను అడుగుతున్నాను కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏమేమి లాభం? మనకు అన్నీ లాభాలే, అన్నీ లాభాలే కదండి. వీటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోగలం. ఫస్ట్ నేను రేజ్ చేసుకోవాల్సిన ఏంటో తెలుసా, టైం. క్రీస్తు నిమిత్తము నీ టైంని, ఆయన కొరకు నీ పనులన్నీ మానుకుని ఆయన కొరకు నువ్వు నష్టముగా ఎంచుకోగలవా? మరొక విషయం ఏంటి చెప్పనా, ఇప్పుడు 10 అయిపోయింది మనకి, 11 అవుతుంది, తర్వాత ముఖాలు ఎకారం అవుతాయి, ఆ తర్వాత ఏటు వైపు చూస్తాం మనం, గడియారాల వైపు చూస్తాం. చూడకుండా ఒక మాట చెప్పనా, కాలములు సమయములు ఎరుగుట మీ పని కాదు. మన పని ఏంటి? వినడం, వినాలి. మన పని ఏంటి అనుకుంటాం? చూస్తాం, 11 అయిపోతుంది జేమ్స్ గారు మీకు అంటే ఏంటి, మాకు ఎలా ఉంటాయి కదా, పంపించాలి కదా అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, పౌలు గారు అంటారు నాకు అన్నీ నష్టంగా ఎంచుకుంటాం. అంటే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదండి పౌలు గారు, ఆ పేరు ప్రఖ్యాతులకి ఈ క్రిస్టియానిటీ అనే ట్యాగ్ మీరు తగిలించుకుంటే కొంచెం డ్యామేజ్ వస్తుందేమో అంటే ఆయన అంటాడు, అది డ్యామేజ్ అయిపోయిన పర్లేదు కానీ ఇది డ్యామేజ్ అవ్వకూడదు అంటాడు. చూసారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాం చూసారు మనం, మన చుట్టూ ఉన్న కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మన సహసరులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మన క్రిస్టియానిటీగా ప్రదర్శన చేయం, సిగ్గు మనకి ఏ కాదు, సిగ్గుపడతాం. సిగ్గుపడమే కాదు, మన ఎక్కడ గౌరవం తగ్గిపోద్దేమో అని అంతా ఒకటేనండి అంటాం. ఇది నీకు నష్టంగా ఎంచుకుంటున్నావా? నీ పేరుని, నీ అహం మీద, నీ అహం అనే సింహాసనం మీద సిలివేసిన ఆయన్ని నిలబెట్టగలుగుతున్నావా? నిలబట్టలేం. బ్రదర్స్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వెక్కడైతే చేస్తున్నావో అక్కడ నిన్ను అందరూ క్రైస్తవును తక్కువ చూస్తాడని తెలిసిన దగ్గరే నేను క్రైస్తవుని అని చెప్పుకోగలవా? కానీ పౌలు చెప్పుకుంటాడు, యూదుల మధ్య యూదుడని చెప్పుకుంటే గొప్ప సంగతి, ఇస్రాయేల్ మధ్య ఇస్రాయేల్ని చెప్పుకుంటే గొప్ప సంగతి, బెన్యామీను గోత్రానికి సంబంధించినవని చెప్పుకుంటే గొప్ప సంగతి, 8వ దినమున సున్నతి చేయించుకున్నానని చెప్తే గొప్ప సంగతి, ధర్మశాస్త్రంలో ఏ సెక్షన్ నేను మేరలేదని చెప్తే గొప్ప సంగతి, అయినా ఇవన్నీ క్రీస్తు నిమిత్తము నాకు నష్టం అంటున్నాడు. అంతే వేస్ట్ ఇవన్నీ అంటున్నాడు, నా పేరు, నా హోదా, నాకు సంబంధించినవన్నీ, నేను చేసిన ఘనకార్యాలన్నీ ఇవన్నీ వేస్ట్. ఇన్ని నష్టం చేసుకుంటున్నా కదా పౌలు, ఏంటయ్యా నీకు లాభం అంటే క్రీస్తుని సంపాదించుకుంటుంది. ఏమని అర్థమవుతుంది ఆ తీవ్రత? ఇటు ఇన్ని నీ ఉద్యోగం వదిలేసుకుంటున్నావు, నీ ఫ్యామిలీని వదిలేస్తున్నావు, నీ ఆరోగ్యాన్ని సరిగట్టుకుంటున్నావు, నీ టైమింగ్ లేదు, నీకు అసలు అందరూ తినే టయానికి తిను, ఎక్కడో తిరుగుతో ఏకాకుల, ఎక్కడికో పోతా సంచి భుజం మీద వేసుకుని ఎక్కడెక్కడో తిరుగుతో, ఏంటయ్యా నీకు కలిసి వచ్చేదంటే ఒక్కటే, క్రీస్తుని సంపాదించుకున్నాను బ్రదర్ అంటాడు. ఇది చేయగలవా? అంత లేదు మనకి, మన కంఫర్ట్ జోన్లో మనం అన్నీ బాగుంటే ఇలా క్లాస్ పెట్టుకుంటాం, నెలకొకసారి వస్తాం, ఇంక ఇలా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతాం,
నాకు ఏమైనా తీవ్రత కలిగి మాట్లాడితే నాలుగు మాటలు చెప్తాను, బాగా చెప్పాడండి జేమ్స్ గారు అంటాం, వెళ్ళిపోతాం. మరలా ఇప్పుడు తరగదు కనుక్కుంటాం వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ, మరలా వస్తాం. ఏమి ఎరగదీస్తాం మనం, అసలు ఏం చేస్తాం మనం? విన్నాం ఏమి? విని వినడం వల్ల లాభం ఏంటి? వినడం వల్ల లాభం ఏంటి? పౌలు ఏమంటాడు తెలుసా, నేను ఎందుకు క్రైస్తవుని అయ్యానంటే మిగిలిన వారిని క్రైస్తవం చేయడానికి నేను క్రైస్తవుని అయ్యాను కదా, అయ్యేలా చేశాడు నన్ను అంటాడు. నేను ఎందుకు ఆ మత సంబంధమైన భ్రష్టు పట్టి నా సమాజం నుండి బయటకు వచ్చానంటే అనేకులు నా రొంపులో నుంచి బయటికి లాగడానికి నేను వచ్చానంట. ఆ విజన్ ఉండాలండి క్రైస్తవులుగా మనకి. పౌలు గారు అనేది అంతే. పౌలు గారు ఈ మధ్య మీరు రోజు రోజుకి మీ బాహ్య పురుషుడు దినదినము ఇట్లా అయిపోతున్నాడు ఏంటంటే అని అంటాడు, ఈడు పోతే పోనే కానీ లోనున్నవాడు మాత్రం బలే దగ్గరవుతున్నాడు తెలుసా అంటాడు. ఆ ఆన్సర్కి మనకు మెంటలు వచ్చింది, కనీసం టయానికి తినాలి కదండి అంటాం మనం. ఏ తింటే తినలే, వాడు తింటాడులే అంటాడు. ఇవన్నీ మనకు అర్థం కావు ఆధ్యాత్మిక తీవ్రతలు ఉన్నవారికి, అది వారికి అర్థమవుతుంది. ఆ పొట్టు వారికి తెలుసు, ఆ టేస్ట్ వారికి తెలుసు. పౌలు గారు అంటాడు, పోతే పోనేవయ్యా అంటాడు. ఆయన అనారోగ్యం కోసం ఏడ్చే రకం కాదు, కొంచెం తప్పుడు డాక్టర్ని కూడా వచ్చింది సమాజంలోనికి. ఆయన రోగం కొరకు మొరపెట్టే వ్యక్తి కాదు, ముళ్ళు ముళ్ళు ఉంది కదా ముళ్ళు, రోగం కొరకు ఏడ్చి మొరపెట్టి తీసేమని రోగం తీసి, అసలు ఆయన బాహ్య సంబంధమైన ఇది తీసే ఈ రోగం తీసే నాకు ఆరోగ్యం అడిగే వ్యక్తి కాదు. ఆయన అడిగేదల్లా ఒకటే, సిలువ వేయబడిన యేసు ఇంకా ఏమన్నా శ్రమలు మిగిల్చేస్తే అవి నేను ఫుల్ఫిల్ చేసేస్తానండి అంటాడు. ఓ నాయనో చూసారా, ఇదే ఆయన సేవ, ఇదే ఆయన సేవ దృక్కోణం. ఇలాంటి వాడు ఎలా దొరకడు తెలుసా? ఒక సామాన్యమైన విశ్వాసి వలన దొరకడు. బాగా వినాలి, మంచి మాటలు ఇవి. ఈ మధ్యకాలంలో ఎక్కువ చెప్పాను, ఎప్పుడో ఇది చెప్పాను, మరలా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మంచి మాటలు. ఇలాంటి వాడు ఎట్లా దొరికాడంటే ఒక గొడవలో దొరుకుతాడు అది వింత. సంఘము అనే గొడవ, ఒకని మరణం మరొకనికి సువార్త రాకకు కారణం, ఒకని యొక్క అతసాక్షి విధానం మరి ఒక్కడిని నిలబెట్టిన సాక్ష్యం. ఎట్లానే చెప్పనా, మీరు బాగా వినుంటారు. హిట్లర్ తెలుసు కదా, హిట్లర్ మీకు అంత టైం చెప్పడానికి కుదరదు, మీకు కరెక్ట్ టైం ముగిస్తాను. వాడిని చూడటానికి కామెడీ యాక్టర్లా ఉంటాడు తెలుసు కదా, అక్కడ మీసం వేసుకుని. స్పీల్ బర్గ్ అని ఒక డైరెక్టర్ ఉంటాడు, హాలీవుడ్ డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ ఆయన. ఆయన ఒక మూవీ తీశాడు, హిట్లర్ మూవీ, అందులో ఒక క్రిస్టియన్ మూవీ బ్యాక్గ్రౌండ్ అది. ఆయన తీసిన మూవీలో బాగా వినండి, ఆ మూవీలో పాస్టర్ గారిని కూర్చిన కీలక పాత్ర ఉంటుంది. ఈ కీలకమైన ఎగ్జాంపుల్ ఎందుకంటే పౌలు యొక్క రాక ఏంటో మనకు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చాలా అవసరం. ఆ స్పీల్బర్గ్ తీసింది ఏంటంటే హిట్లర్ యొక్క నియంత విధానం ఎంత దారుణం అంటే, వాడు రోజుకి 2,000 మందిని యూదుల్ని చంపేశాడు. రోజుకి ఎంతమంది? 2,000 మంది యూదుల్ని చంపారు రోజుకి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడి క్రైస్తవుడు, వాడు ఎందుకు యూదుల్ని చంపేశాడంటే వాళ్ళ ప్రభువుని యూదులు చంపేశారు కనుక అందుకు క్రైస్తవుడైన వీడు యూదుల మీద కక్ష పెట్టుకుని ఆ క్రీస్తుని వీరు చంపారని, ఆ యూదుల్ని లక్షల లక్షల మంది చంపేశారని మన మీద బురద జల్లారు. మీరు అబ్జర్వ్ చేయండి హిస్టరీని, వాడు క్రైస్తవుడు కాదు, వాడు ఒక ఆర్యుడు. ఆర్యుడు అని తెలుసు కదా, వీరేవైతే ఇప్పుడు మన మీద బురద జల్లుతున్నారో ఆ మతానికి మూలానికి సంబంధించిన వాడు. స్వస్తిక్ గుర్తుంటుంది వాడు, చూసారా స్వస్తిక్, అది ఆర్యులు గుర్తు, సూపర్ ఆర్యన్స్ అంట, ఆర్యులు గుర్తు, ఆర్యుడు. ఆర్యులకున్న లేదా ఆర్య మతాలకున్న దరిద్రం ఏంటంటే, వాళ్ళ ధర్మం ఏంటంటే మిగిలిన ఏ విశ్వాసాన్ని ప్రకటింపనివ్వరు, అది వాళ్ళ విజన్. వాడు క్రైస్తవుని కూడా చంపాడు తెలుసా, గర్భిణీ స్త్రీని చంపేశాడు తెలుసా. వాడు క్రైస్తవుడు ఏంటి? వాడు ఆర్యుడు. వాడు స్వస్తి గుర్తు వేసుకుని అనేక మందిని చంపేశాడు. అలా చంపుతుంటే రోజుకి 2,000 మందిని చంపేవాడు. రోజుకి 2,000 మందిని చంపుతుంటే కొంతమంది ఆలోచనకర్తలు అందరూ కలిసి హిట్లర్కి ఒక రిక్వెస్ట్ పెడతారు. వాళ్ళని ఏమంటారంటే సోల్జర్స్, ఆయన దగ్గర ఉన్న సైనికులందరూ సుపీరియర్ ఆఫీసర్స్ అంటారు బెటాలియన్ లాంగ్వేజ్. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అమాయకంగా చచ్చిపోతున్నారు బిక్కు బిక్కుమని, కొంచెం ఎలాగ చంపేద్దాం, కొంచెం సంతోషంగా చచ్చిపోయేలాగా ఏమైనా కొంచెం ఆలోచన చేద్దామండి అని సజెషన్ ఇస్తారు. మరి ఏం చేద్దామంటే మనిషి తీవ్రత నుంచి బయటికి రావాలి అంటే ఒకే ఒక్కరు మోటివేషన్ చేయగలరు, ఎవరు?
ఒక దైవ సేవకుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. సైకాలజిస్ట్ని తీసుకొచ్చినా ఈ టైంలో పని అవ్వదు. ఎంత నీతి సూత్రాలు చెప్పేవాడిని తీసుకొచ్చినా పని అవ్వదు. మరెవరిని తీసుకురావాలంటే ఒక పాస్టర్ గారిని తీసుకురావాలని పాస్టర్ గారిని తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే అందరికి ఒక మంచి లాజిక్ చెప్తారు. ఏమనంటే, మనం అందరం ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం కదా అనగానే మనం ఏమనుకుంటాం, అవును కదా అనుకుంటాం. మనందరం ఎప్పటికైనా చచ్చిపోతాం, మనం ఎలాగే వెళ్ళిపోతాం, వెళ్ళిపోయే మనకి ఎందుకు భయం? విషయం ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలియ నేను భయపడాలి. ఎందుకంటే నేను చాలా బడ్జెట్లు వేసుకుంటాను కదా, నాకు ఎన్నో లెక్కలు ఉంటాయి, నాకు ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి. ఇన్ని వేసుకున్నప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు కనుక నేను భయపడాలి. కానీ ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలిస్తే నేను భయపడవలసిన అవసరం లేదు. మీరు చాలా గ్రేట్, మీరు ఈరోజు చచ్చిపోతున్నారని నేను మీకు ముందే తెలిసిపోయింది అనగానే వాళ్ళకి అమ్మయ్య అనుకుంటారు. నిజమే కదా, ఎలాగా చచ్చిపోతాం? చచ్చిపోయే ముందు, ఏ రోజు చచ్చిపోతున్నాం ముందే మాకు తెలిసిపోయింది. మా మరణపు డేటు మాకు ముందే తెలుసు. మేమెందుకు భయపడాలని హ్యాపీగా చచ్చిపోతారు. ఎలా చంపుతాడంటే వాళ్ళని గుడామ్స్ ఉంటాయి చూస్తారా, బ్యారక్స్ అంటారు వాటిని, పెద్ద పెద్ద బ్యారక్స్. ఇంకా విండోస్ ఏమి ఉండవు వాటికి, మొత్తం మూసి ఉంటాయి. ఆ మూసిన దాంట్లోకి తీసుకెళ్ళి ఒకే ఒక సింగిల్ డోర్ ఉంటుంది. లోపలికి అందరినీ 2000 మందిని స్త్రీ పురుషులు ఒకసారి బట్టలు లేకుండా పంపించేసేవారు, ఒకసారి బట్టలు ఉన్నా పంపించారు. ఇలా లోపలికి 2000 మందిని పంపి గ్యాస్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఫుల్గా వదిలి ఊపిరి ఆడకుండా చంపేసేవారు. అలా ఏకత జీవులుగా చచ్చిపోయారు. అలా రోజుకి 2000 మందిని చంపేవారు లెక్కేసి. రోజుకి ఇది గేట్ అనుకోండి, ఇలా గేట్ వెళ్తూ ఉంటుంది కదా, ఈ గేట్ దగ్గర నిలబడతాడు ఇలా ఆఫీసర్. నేనే ఆర్మీ ఆఫీసర్ అనుకోండి, నేను లెక్క చూస్తానన్నమాట. 1, 2, 3 పేరు, జేమ్స్ నీ పేరు, సురేష్ నీ పేరు, ప్రసాద్, అలా లెక్కలు చూసి మొత్తం పెట్టి 2000 లెక్క తీస్తాడు. ఈ 2000 మందిని పంపుతాను, ఓకే, ఆ రోజు డ్యూటీ నాది అయిపోయింది, ఖతం. నెక్స్ట్ వేరొకడు వస్తాడు. అలా రోజుకి ఆఫీసర్లు మారుతారు, రోజుకు 2000 మంది చచ్చిపోతారు. అయితే విషయం ఏంటంటే ఈ పాస్టర్ గారు అందరిని మోటివేషన్ చేసి పంపుతాడు, ఇప్పుడు అయినా ఇంకా చివరి రోజులు కదా, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించండి, మరణం తర్వాత మరొక జీవితం ఉందని అనేక మందికి సువార్త ప్రకటిస్తాడు. ఇది నేను కథ కాదు, మళ్ళీ ఎవడైనా కథ అంటాడని, ఇది హిస్టరీ, మూవీ కూడా ఉందో చూడండి, హిస్టరీనే మూవీ తీసే స్పీల్బర్గ్. ఇది జరిగిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే, అంగవైకల్యం ఉన్న ఒక అబ్బాయి, ఆ పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటాడు. అందరూ సంతోషంగా వెళ్ళడానికి చాలామంది సంతోషంగా వెళ్తారు, కానీ ఇతను మాత్రం ఏడుస్తాడు. ఎందుకు బ్రదర్ మీరు ఏడుస్తున్నారని అడిగితే ఆయన అంటాడప్పుడు, నన్ను చంపేస్తున్నారని నా ఏడుపు కాదు, నేను అంతకు ఏడవడలేదు. మరి నిన్న లెక్కల్లో మా ఆవిడ చచ్చిపోయిందండి, ఈరోజు లెక్కల్లో నేను చచ్చిపోతాను. మా ఇద్దరికి ఒక గారాల పట్టి కూతురు ఉంది, తనకి ఇంకా లోకం అంటే ఏంటో కూడా తెలీదు, అది పట్టణంలో ఉంది. మేమిద్దరం చచ్చిపోతే రేపు పొద్దున్న దానికి దిక్కెవరో తనుసుకుంటే బాధేసి భయం వేసి ఉండలేక ఏడుస్తున్నాను. తన జీవితం రేపు పొద్దున్న ఎవ్వరూ చూడరు, రోడ్డున పడిపోద్ది. ఆ అమ్మాయి జీవితం తనుసుకుంటే నాకు ఏడుపు వస్తుందని తండ్రిగా ఏడుస్తుంటాడు. మరి ఎట్లా అంటే, నేను రిక్వెస్ట్ చేస్తానుండని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెడతాడు, అయ్యా ఆ అబ్బాయిని వదిలేండి, అయ్యా అబ్బాయికి చిన్న బిడ్డ ఉంది, నేను ఎలాగా వాళ్ళ ఆవిడ చనిపోయింది, ఈరోజు ఇతను చంపాడు, కరెక్ట్ కాదు, ఎలాగా పోలియోతో ఉన్నాడు కదా పంపించండి అంటే ఆఫీసర్ ఏమంటుంది తెలుసా, 2000 మందిలో ఒకటి తగ్గితే ఎట్లర్ వచ్చి నన్ను వేసేస్తాడు అందులో అంటాడు. అంత డేంజరస్ ఎవడు ఎట్లర్, నిజంగానే వేసేస్తాడు. 2000 మందిలో ఒకటి తగ్గినా తీసుకెళ్ళి ఎవడైతే ఆఫీసర్ ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి వేసేస్తాడు. ఇది మా డ్యూటీ మీదకి, మా జీవితాల మీదకి, మా కుటుంబాల మీదకి వస్తుంది. ఈ త్యాగం మేము చేయలేం. రిక్వెస్ట్ చేస్తారు పాస్టర్ గారు, ప్లీజ్ సార్ మార్చండి 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 అని. విషయం ఏంటంటే ఆయన మార్చను కానీ ఒక సజెషన్ ఇస్తాను, ఇతని ప్లేస్లో వేరొకరు ఎవరైనా చచ్చిపోతే, అతని ప్లేస్లో ఎవరైనా చనిపోతే కనుక అప్పుడు మేము ఇతను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతమంది ఉన్నారండి, ఒకరికొకరు మనం సహాయం చేసుకోగలమా? అంత లేదు మనకి. నాకు 3 లక్షలు అప్పు ఉంది, మీరు తీరుస్తారా? 1,50,000 తీరుస్తారా? అంత లేదు, అప్పే తీర్చాం మనం, తీరుస్తామా? అర్థం, పోనీ 1,00,000 అప్పు ఉంది, పోనీ నేను 4 తీర్చుకుంటాను, మిగిలిన మీరు 3 తీర్చండి. అడిగింది నా కొరకు ప్రాణం పెట్టగలరా? పెట్టలేరు. కనీసం ఈరోజు నేను ఒక పని చేసుకోలేను, ఆ పని మీరు నా కొరకు చేయండి. చేయగలరా? నాకు చాలా పనులు ఉన్నాయి బ్రదర్ అంటాం, చేయలేం. కానీ విషయం ఏంటో తెలుసా, నీ కొరకు చనిపోయేవాడు ఎవరు చనిపోను అంటున్నారయ్యా, ప్రాణం ఎవడిస్తాడు నీ కొరకు అంటున్నాం. మళ్ళీ ఎక్కేడుస్తూ నా కూతురు ఏమైపోద్దో అంటున్నాం.
సరే ఏమైందని మళ్ళా అలా రౌండ్ కొట్టి అలా తిరిగి అందరు యూదుల్ని అడుగుతుంటాడు, రేపు ఎలాగో చచ్చిపోతారు కదా ఈ రోజు లెక్కలు, మీరు చచ్చిపోండి నేను బయటకు పంపించేద్దాం అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ విషయం ఏంటంటే ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి చెప్తారు, దొరికాడు నీ కొరకు ఒకరు చచ్చిపోయేవాడు. నిజంగా ఎస్ బ్రదర్, నీ కొరకు చనిపోయే ఒక వ్యక్తి దొరికాడు, ఎక్కడో తెలియని ఆనందం. నిజంగా సార్ నమ్మలేకపోతున్నాను, నిజంగా నీ కొరకు ఒకటి దొరికాడు. నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళిపో, నువ్వు అర్జెంట్గా ఆఫీసర్ చెప్పు, నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపో, నీ కొరకు ఒకటి చచ్చిపోతాడు. లెక్కలన్నీ పూర్తయిపోయాయి, 1999 మంది వెళ్ళిపోయారు. ఇక వెళ్ళాల్సిన ఒకడు ఉన్నాడు, ఒకడు కూడా వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి అర్జెంటుగా బయటకు ఎక్కడుండి వెళ్ళిపోతున్నాడు, ఆనందంతో కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు, నా కొరకు చనిపోయే ఆ మహానుభావుడు ఎవరు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి కనిపించింది ఎవరో తెలుసా? ఆ పాస్టర్ గారు. ఆయన కొరకు ఆ పాస్టర్ గారు చనిపోతారు. అప్పుడు ఈ అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? అయ్యా, నా జీవితంలో మరిసిపోలేని ఒక నిబంధన నేను చేసుకుంటాను, నా కొరకు నువ్వు చనిపోయావు, నా చావు నువ్వు తీసుకున్నావు, ఈ రోజు నుండి నీ సేవ విధానాన్ని నేను తీసుకుంటాను, నీ సేవ నేను చేస్తాను, నా కొరకు నువ్వు చనిపోయావు, నీ సేవ భారాన్ని నేను వేసుకుంటాను. ఆ తర్వాత ఆయన పాస్టర్ అవుతాను. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, పౌలు అనే ఈ మహాభక్తుడు రావడానికి ఈ ఉద్యమాన్ని లేవనెత్తిన ఒక అమాయకుడిగా పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సెగే పౌలుకి తగిలింది, ఆ మరణమే పౌలు భుజాల మీదకు వచ్చింది. ఎవరైనా తెలిసినా తెలియవలసిన సంగతులు చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం మొదటి వచనం నుండి. ఈ తరగతి చెప్పకూడదు అనుకున్నాం, కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సంఘానికి ఈ మధ్య చాలా అవసరం, ఎందుకంటే సంఘం రూపురేఖలు మారిపోతున్నాయి. అందులో ఒక ప్రియమైన తల్లి ఉంది నాకు, పేరు చెప్పను అడ్రస్ చెప్పను. ఆ అమ్మకి ఈ లెసన్ చాలా ఇష్టం ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది నాన్న అని అదేసి లైవ్ చూస్తూ ఉంటుంది. ఆ అమ్మకి ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. ఓకే, 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కాంటెక్స్ట్ పట్టుకోండి ఒకసారి. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యులు అనగానే క్రైస్తవులు, పరిశుద్ధులు అనగానే క్రైస్తవులు, సంఘానికి మొదట పిలువబడిన బిరుదులు శిష్యులు పరిశుద్ధులు, ఇప్పుడు అంత్యోకి అనే టౌన్ దగ్గర నుండి అధికారిక ప్రకటన క్రైస్తవులు. ఇప్పుడు అదే మనకు కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈ బిరుదులు ఏమైనా ఒకే ఒక్కటి క్రైస్తవులు. ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి. అదే అర్థం, నన్ను అనేకులను, మీరు అనేకులను క్రైస్తవులుగా చేయుడి, అది అర్థం. అనేక మంది క్రైస్తవులు విస్తరిస్తున్నట, సంఘం విస్తరిస్తున్న దినములలో ఏమైందో తెలుసా? అనుదిన పరిచర్యలో తమలోని యదవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రిల్ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. బాగా వినండి, జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఫుట్నోట్లో బల్ల యుద్ధ పరిచర్య చేయుట అన్నట్టు. వ్యాఖ్యానాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, ప్రభు బల్లకు సంబంధించిందని కొందరు అన్నారు, మరికొంతమంది ప్రతిరోజు జరిగే వాళ్ళ ఇందు కార్యక్రమం అన్నారు. ఏది ఏమైనా బల్ల దగ్గర గొడవ, అవునా కదా? ఏది ఏమైనా భోజనాల దగ్గర గొడవ, రెండు భోజనాలే కదా. ఈ భోజనాల దగ్గర గొడవ వచ్చింది. ఏమిటి గొడవ అంటే, భోజనాల కొరకు గొడవ కాదు, బాగా వినండి, ఈరోజు సంఘంలో జరుగుతున్నాయి, భోజనాల కొరకు గొడవ కాదు, మరి ప్రాంతీయ భాషను బట్టి గొడవ, ప్రాంతీయతను బట్టి గొడవ. అబ్జర్వ్ చేస్తారు మీరు, ప్రాంతీయ భాషలను బట్టి గొడవ. ప్రాంతీయ భాషలు ఏంటి? మాతృభాషలు ఏంటి వారికి? ఒకటి ఎబ్రీ లాంగ్వేజు, రెండు గ్రీక్ లాంగ్వేజు. ఈ లాంగ్వేజెస్ను బట్టి ఒక సెగ తగులుతుంది. మరొకటి ఏంటో తెలుసా? స్థానిక యూదులు
మరియు స్థానిక యూదులు కానివారు. స్థానిక భూభాగం యెరూషలేము, స్థానిక భూభాగం కానీ ఇతర భూభాగాలు. సంఘంలోకి ఎవరెవరు వచ్చారంటే స్థానిక యూదులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న యోధ మత ప్రవిష్టులందరూ కలిసి సంఘముగా ఏర్పాటుపడ్డారు. యోధ మత ప్రవిష్టులంటే స్కాలర్స్ అనకూడదు, అది కాదు దాని అర్థం. యోధ మత ప్రవిష్టులంటే ఇప్పుడు ఒకప్పుడు మనం అన్యులు ఈ దేశంలో, క్రైస్తవ మత ప్రవిష్టుడు అన్న పదం అన్నమాట. అంటే ఒక మతం నుండి వేరొక మతంలోనికి, మతం అనకూడదు అర్థం కావడానికి, ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాసంలోనికి వెళ్ళి కొనసాగుతున్న వాడిని మత ప్రవిష్టుడు అంటారు. యూదుల మతాన్ని అవలంబింప చేసుకుని స్థానికంగా వారు ఆయా ప్రాంతాల్లో పుట్టారు, యూదులే కలిసిపోయారు. అయితే యోధ మతాన్ని మరలా స్వీకరించిన వారిని ఏమన్నారంటే యోధ మత ప్రవిష్టులు. వాళ్ళంటి టీం మెంబర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి సంఘముగా విస్తరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన, మామూలు పలసన అవ్వలేదు, ఇక్కడ ఉత్తి నీళ్ళు వేసేస్తున్నారు. మంది ఎక్కువైతే ఏమవుద్ది, మజ్జిగ పలసన. అందుకే విచిత్రం ఏంటో తెలుసా, వేల మంది విస్తరిస్తున్నప్పుడు విస్తరిస్తున్నప్పుడు గొడవ దేని కొరకు వస్తుందంటే భాషను బట్టి గొడవ ఫైట్ చేసుకుంటున్నారు. భాషలను బట్ట ఏ ఉండరా చెప్పండి, అలాంటి వాళ్ళు చక్కగా ఉంటారు సంఘంలో. భాషలను బట్టి, ప్రాంతీయతను బట్టి, వీళ్ళు ఆ ఏరియా వాళ్ళండి, వీళ్ళు ఈ ఏరియా వాళ్ళండి, ఉండదు దరిద్రం, వాళ్ళు ఆ ప్రాంతం వారండి, వీళ్ళు ఏ ప్రాంతం వారండి, మనం ఎక్కడ వండి, మందే పైచేయి ఉండాలండి, చచ్చిపో ఆ సమాధి తీసుకుని అక్కడ. ఎందుకు నీలాంటి వాళ్ళు ఉండకూడదు సంఘంలో. ఆ చూసారు అది ఏమంది, మనం ఈ ప్రాంతం వారండి, వారు ఆ ఏరియా. ఎందుకు ఈ గీతలు ఎంత గీస్తున్నారంటే కుల సంబంధం అయినది. ఇంకొక విషయం చెప్పిన, సాంఘిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, పేరెన్నిక కలిగిన వ్యక్తులు, ఇలా విడదీసుకుంటున్న కల్చర్ ఈరోజు సంఘంలో లేదా ఉంది. ఆ రోజు గొడవ రెండు భాగాలు కనబడుతుంది, ఈరోజు గొడవ రకరకాలుగా కనబడుతుంది. ఇలా ఉంటే ఇది క్రీస్తు సంఘము అనిపించుకో. ఆన్లైన్లో ఇదే క్లాస్ చెప్తుంటే కర్నూలు నుంచి ఒక పెద్ద ఆయన, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ గారు అంట ఆయన, చూస్తాడు ఇది కూడా. మళ్ళీ నాకు ఉదయం ఫోన్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో చెప్తున్నాను ఇదే తర్వాత పార్ట్ వన్ చెప్పాను, చెబుతున్నాను ఏమన్నానంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ట్యాగ కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్యారెక్టర్ అన్నాను. క్యారెక్టర్ ఉంటే యువర్ సర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్యారెక్టర్ లేకపోతే ట్యాగ్ ఉన్నా నాట్ సర్చ్ ఆఫ్ క్రైస్ట్. అవునా, ఇది ఒప్పుకోవట్లేదు ఆయన. ఆయన ఒప్పుకోట, నువ్వు చెప్పాల్సిందే అంటాడు. కొన్ని 5 క్వశ్చన్లు నాకు రాసి ఇచ్చాడు రేపు. ఆన్లైన్లో ఫైట్ ఉందన్నమాట. దానికి అడ్మిన్ ఎవరు తెలుసా, ఆర్మీ జవాన్ గాంధీ గారు అని, అస్సాం గాంధీ గారు తెలిసి ఉంటుంది, ఆర్మీ సుపీరియర్ ఆఫీసర్. ఆయన ఆర్మీ బార్డర్లో ఉండి సువార్త చేస్తాడండి ఫోన్లో, గొప్ప సేవ అయింది. ఆయన సువార్త చేస్తాడు, ఆయన చూడండి బాధ ఏమొచ్చిందో. క్రైస్తవ సంఘం అనగానే గుర్తులు ఏంటంటే వెచ్చి తగ్గులు ఉండకూడదు. అంటే ఈరోజు మీరు సందర్భం ఒకటి పాఠం ఒకటి చెప్తున్నారేంటని మీరు అనుకోకండి. ల్యాండింగ్, మరణం, త్యాగం, అభివృద్ధి, కృతజ్ఞత, దాని దగ్గరికి వస్తుంది సంఘం. అయితే విచిత్రం ఏంటంటే గొడవ జరుగుతుంది, ఈ అంతర్గత కుమ్ములు అటు ఉండేసరికి దీన్ని ఎక్కడ ప్రదర్శన చేస్తున్నారు, సంఘంలో భోజనాల దగ్గర దొరికారండి పీపుల్స్ అంత, ప్రజలందరూ భోజనాల దగ్గర బల్ల దగ్గర జరుగుతున్నప్పుడు విధవరాండ్లనట చిన్న చూపు చూస్తున్నారట. విధవరాండ్లు అంటే తెలుసు కదా, పురుష సహాయం లేనివారు, మగ దిక్కు లేనివారు. మన తెలుగు భాషలో మగ దిక్కు లేని వారిని సమాజం చాలా తక్కువ చూస్తారు, చూడదు. ఈ మధ్యాహ్నం ఒక బామ్మ కర్నూలు వచ్చి కోరుకొండ ఉంది కదా, కోరుకొండ వెహికల్ చెక్కింగ్ ఎలక్షన్ వచ్చేసింది అప్పుడు, ఎలక్షన్ ముందు కోరుకొండ చెక్కింగ్లు జరుగుతుంటే నిజంగానండి ఆవిడ పెంచుకున్నారంట పిల్లలు, ఆవిడ పిల్లల్ని పెంచుకుందట. చాలా వృద్ధురాలండి, ఆ ఎండన పడి నడుచుకుంటూ, ఆ కర్ర పట్టుకుని నడుచుకుంటూ, ఇవిడికి మైండ్ అప్సెట్ అయిందా లేకపోతే ఇంట్లో నుంచి బాధపడి వచ్చేస్తుందా ఏంటో అర్థం కాదు, నడుచుకుంటూ వస్తుంది. పాముకి ఏదన్నా ఇద్దాం అనుకునే టైంలోనే, ఇంకా నడిచి వస్తుంది కదా కొంచెం ఎదర ఆగుదాం అనే టైంలో ఈ లోపల శ్రోత పడిపోయింది అక్కడ. ఆవిడని చూస్తే చాలా జాలి వేస్తుంది అంటే. ఆ తర్వాత ఇద్దరు, నేను వెనక్కి తిరిగి వచ్చేసరికి ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు ఆ ఏరియాకి సంబంధించి, వాళ్ళు ఆగారు జాలి కలిగి, ఎవరు పనికి మాలో వదిలేశారు పిల్లలు అని చెప్పి అడ్రస్ కొనుక్కున్న లోపల ఈ లోపల వచ్చి ఒకటి చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్ అంతా. ఏమనంటే వీళ్ళ ఇద్దరు పిల్లల్ని పెంచుకుందండి, ఈవిడ పెంచుకున్న తర్వాత ఆస్తులన్నీ వాళ్ళకి రాసింది, తర్వాత బయటికి గెంటేశారు, అలా బాధ తట్టుకోలేక నడుచుకుంటూ వచ్చి
కూతురు అనేది ఒకటి కూతురుగా పెంచుకుంది, కనీసం అదన చూస్తుందని చెప్పి అక్కడికి వెళ్తుందండి. ఇలా కళ్ళు తిరిగి గడిపోయింది. నేను వాళ్ళని పిలుచుకొస్తానని చెప్పి లోపల వెళ్ళడు ఆవిడని చూస్తే అనిపించిందండి. ఇంత దారుణం. అదే ఆయనకి ఆవిడకి భర్త ఉంటే, ఆరోగ్యంగా ఉంటే పిల్లలు చూడాల్సిన అవసరం ఉందా? లేదు. ఏకాగ్రీగా 80 సంవత్సరాల పైన ఉంటాయండి ఆ బామ్మకి. డబ్బులు ఇస్తుంటే ఆ పెద్దవారు రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకోలేదు ఎందుకు తెలుసా? నేను అది కాదు అని చెప్తుంది అన్నమాట. మాట కూడా రావట్లేదు నోటంట ఆ ఎండ దెబ్బకి. తప్పక కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఇవ్వండి తాగమ్మ, ఈ లోపల వచ్చాడని చెడమ్మడ తిన మనిషిగా మనిషి ఆనందం తింటున్నావు లేదా ఏం తింటున్నావు? ఇంక ఎలాగ యూనిఫామ్ ఉంది కదా, ఇంక భయపడదని అవసరం లేదు, చెడమ్మడ తిట్టుపడేసి అనమాట, తీసుకెళ్ళా అని చెప్పి తీసుకెళ్ళిపోడు. నైట్ రౌండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తానని చెప్పాను. ఇప్పుడుదే మన నైట్ రౌండ్స్ వెళ్ళి మేము వెళ్ళాం అని బెదిరించడానికి. ఆ బాధ చూడండి, ఆ బాధ ఏమవుతుందో చూడండి. మగ దిక్కు లేకపోయేసరికి పట్టించుకునేవారు ఎవరు ఉండరు. విషయం ఏంటి చెప్పిన, సమాజమూయలను తక్కువ చేసి సమాజమూయం లేనిపోయిన మాటలని సమాజమూయలు ఎదురొస్తే చేదరించుకొని సమాజమూయలను ఏ కార్యాలకి పిలవపోయి సమాజమూయలను దుమ్మెత్తి పోసేసి సమాజమూయలను ఎలుపులకు తోసేస్తే అవన్నీ కాదు సంఘము ప్రేమానురాగాలకు గుర్తు అని ఆశించి సంఘంలోకి వస్తే ఇక్కడా వే జరిగితే ఇది సంఘమా మరొక సమాజమా? అర్థమవుతుందా? ఇది సంఘమా లేదా ఇది కూడా సమాజమేనా? ఒకవేళ సంఘమైతే సంఘం సమాజంలా ఉండకూడదు. సంఘం ప్రేమానురాగాలకు గుర్తుగా ఉండాలి, సంఘం ఆదరించడానికి గుర్తుగా ఉండాలి. కానీ సంఘం రూపురేఖలు మారిపోతున్నాయి. రెండు టీములు అయిపోయండి, ఎబ్రీ యూదులు, ఎబ్రీ క్రైస్తవులు, గ్రీకు క్రైస్తవులు, స్థానిక క్రైస్తవులు, స్థానిక వేతర నుండి వచ్చిన క్రైస్తవులు, ఇలా రెండు టీములు అయిపోయి విడిపోతున్నారు. ఇంత బాధాకరమైన విషయం చూడండి. మరి స్టార్టింగ్లో వీళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయం చాలా పెద్ద విషయాలు ఇవి. రెండవ అధ్యాయం 44 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదియుగాక తమ చరస్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎంత బాగుందో చూడండి. మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కాపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుకున్నది. స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపి అమ్మి తెచ్చి ఏం చేశారట? వారి వారి అక్కర కొలది పంచేశారట. నిజానికి సందా దేనికని బైబిల్ శబ్దమో తెలుసా? వారి వారి అక్కర్లు తీర్చడానికి. మరి సందా ఈరోజు సంఘంలో ఏమవుతుంది? ఏమవుతుందో వారికి తెలియాలి. ఈరోజు సంఘంలో సందా ఏమవుతుంది? ఆ బామ్మ నాకు ప్రతి వారం 100 రూపాయలు ఇస్తుంది కానుక పెట్టులోకి. ఆ బామ్మ జీవితం ఎప్పుడు అలా ఉంటుంది? నేను ఏ ఉద్యోగం చేయను కానీ నేను మాత్రం కార్లేసి తిరుగుతాను. అంటే సందా ఏమవుతుంది? ఆ పేదదాని జీవితాన్ని కూడా దోచుకుంటున్నాను అన్నమాట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? సందా ఎందుకు వసూలు చేయాలంటే పౌలు గారు అంటారు, ఎరుసలేములో పేదవారు ఉన్నారు, వారు అక్కలు తెచ్చడానికి కలిగిన వారు మీ సందా ఇవ్వండి. మీరేం నష్టపోరు, మీకు దేవుడు 100 రెట్లుగా మీకు ఇస్తాడు. మీరు 1 రూపాయి ఇస్తే మీకు 100 రెట్లు ఇస్తాడు. మీరు విశ్వాసం ఉంటే విస్తారముగా ఇవ్వండి అని ఆ సొమ్మంతా తెచ్చి పౌలు గారు ఏం చేశారు? ఆ ఏరియా బాగుందో మంచి ప్లాట్ కడదాం కొనండి అన్నాడా? లేదు. చచ్చి కడదాం కట్టండి అన్నాడా? లేదు. చచ్చి కట్టవచ్చు ఆయన, చచ్చి కడదాం అన్నాడు, కట్టాడా? లేదు. పోనీ అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేయండి, భవిష్యత్తులో ఏమి మీటింగ్స్ చేస్తాం అన్నాడా? లేదు. ఏమీ లేదు. మరి ఏం చేస్తారండి పౌలు గారు ఇన్ని మూటలు పట్టుకెళ్తున్నారంటే, మళ్ళీ దానికి స్టాంప్ వేసి పత్రికలు రాసి ఎంత ఇచ్చారో లెక్కలన్నీ చూసి నమ్మకంగా పట్టుకెళ్ళి పేదరు యోహాన్ చేతుల్లో పెట్టి పేదవారు అక్కర్లు తెచ్చండి అన్నారు. చూసారా? మరి మీ అక్కర్లకి ఏం తీసుకురా పౌలు గారు అంటే, నేను బరకలు కొడతానులేండి అంటాడు ఆయన. చూసారా ఏంటి సేవ మనం చేస్తున్నది? మరి మీ కనీసం మరి నూటి చెడి ఎద్దుకు మూతని చిక్కం పెట్టొద్దని మీరే చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం కూడా చెప్తుంది కదంటే ఆయనేమంటాడు తెలుసా? నాకు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? తీసుకున్నట్టు కంటే ఇచ్చుట మేలు అని చెప్పాడు. అవకాశం ఉంది,
కానీ వద్దు, మనం కష్టపడి సేవ చేద్దాం అన్నాడు. అది పౌలు, అది అపోస్తలులు, అది విధానం సంఘంలో వాళ్ళు చేసే విధానం చూడండి. మనం ఈ మౌత్ ఎవరిచ్చారు తెలుసా సంఘానికి? పి జేమ్స్ గారు ఇచ్చారు. పేరు రాసేస్తాను నేను, అవునా? ఈ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు తెలుసా? జేమ్స్ గారు ఇచ్చారు. ఒకసారి ఫ్యాన్లు ఎయిరట, కొన్ని ఫ్యాన్లు ఎయిరట, ఎందుకు? పేరు కనపడదు కదా మరి. అయ్యో, సంఘానికి ఇచ్చింది కూడా ఇంకా నాదని చెప్పుకుంటే, సంఘానికి ఇచ్చింది ఇది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటే ఇంకెక్కడుంది ఏక మనసు? ఏంటండి ఈ మధ్య మీరు ఎందుకు ఈ వస్తువు వాడట్లేదంటే కొంచెం ఆ కొన్న ఆయన ఫీల్ అవుతున్నారండి అంటారు. చూసారా? మరి అట్లా ఆ విధానం మన సంఘంలో ఉందనుకోండి, ఇది క్రీస్తు సంఘమా? కాదు. వారి వారి అక్కర్లు తీర్చుకుంటున్నారు. ఎలా ఉండటం తెలుసు? చాలాసార్లు చెప్పాను, బామ్మ ఈ మధ్య నువ్వు డల్లగా ఉంటున్నావు ఏందే అని అడిగామనుకోండి స్పీకర్గా, ఏం లేదు నాయన అని చెప్తే, పర్లేదు చెప్పు అని పేతురు గారు అడిగారు అనుకోండి, అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం చేయించుకోవడానికి కనీసం నా దగ్గర డబ్బులు లేవంటే వెంటనే పేతురు గారు ఏం చేస్తారు తెలుసా? ఆవిడ అక్కర్ని తీర్చండి, డబ్బులు ఇవ్వండి ఆవిడకి అంటాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, నూనె రాస్తాం, ఇంకేం చేస్తాం? దేవుడిని మొర ఆలకించండి, నమ్మకంతో కన్నీటి ప్రార్థన చేయంటాం. కనీసం సంఘంలో ఇంత సంద ఉంది, తీసుకెళ్ళి ఎవరిదా మీది? దేవుడిచ్చింది. ఎవరి కొరకు ఇచ్చారు? మన అక్కర్లు తీర్చుకోవడానికి. దేవుడిచ్చింది. సంఘం అనగానే నా కుటుంబం కన్నా గొప్పది, నా కుటుంబమైనా పరలోకంలో ఉండదేమో, కానీ సంఘం నాతో పరలోకంలో ఉంటుంది కనుక నువ్వేనమ్మా, నీ కొరకేనమ్మా పట్టుకెళ్ళని ఇచ్చారు ఆ రోజు అపోస్తలు. మనం వడ్డీకి దిగుతున్నారంట ఈ మధ్య సందాని. ఇది సంఘమా? ఇది సంఘమా? ఆ రోజు సంఘాన చూడండి, మొదట బాగుంది, మొదట ఆత్మీయంగా ప్రారంభమైంది, ఏక మనసుతో ఉన్నారు, ఏకత్వంతో ఉన్నారు. ఆరాధ్యంగా వచ్చేసరికి రెండు భాగాలు అయిపోయి, ఎందుకు సంఘంలో గొడవలు వస్తాయి చెప్పనా? భక్తి తగ్గినప్పుడు, భక్తి ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ డిస్కషన్స్ ఎక్కువ అవుతాయి. భక్తి ఎక్కడైతే ఎక్కువ ఉందో, ఆత్మీయత ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ సమాధానం ఎక్కువ ఉంటుంది. సమాధానం ఎందుకు ఉండలేదంటే సమాధాన పరిచి భక్తు పరులు లేరు. ఆరో అధ్యాయంకి వచ్చేసరికి సంఖ్య అయితే పెరుగుతుంది, కానీ సమాధానం పరిచి భక్తి పరులు కావాలి. అప్పుడు అపోస్తులందరూ ప్లాన్ చేశారు. ఏమని ప్లాన్ చేశారు తెలుసా? గొడవ జరుగుతుంది కదా, ఎవడెక్కువ గొడవ చేసేది, పేర్లు చెప్పండి అనలేదు. ఎవరు? అపోస్తులు, క్యాబినెట్కున్న 12 మంది. మనమైతే పలానాడు గొడవ చేస్తుంటే ఆడికి ఇంకో 2 వేసి చెప్తాం మనం. పానోడు ఎలా చేస్తుంటే వాడికి ఇంకో 2 కలిపి చెబుతాం. దానివల్ల ఏమవుద్ది? సమాధానం ఉండదు. ఏమవుద్ది? గొడవ పెరుగుద్ది. అపోస్తులు ఏం చేశారు తెలుసా? గొడవ జరుగుతుందనగానే గొడవ సర్ది మణిగిపోవాలి అంటే కొన్ని పాటించాలి అని అర్థమైంది. ఏంటది? బాగా వినాలి. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానంటే పౌలు రావడానికి గొడవకి సంబంధం ఉంది. పౌలు రావడానికి గొడవకి మధ్యలో ఒక అతసాక్షి ఉన్నాడు. ఈ అతసాక్షికి, పౌలు అతసాక్షి అవ్వడానికి సంబంధం ఉంది. ఏమిటి సంబంధాలు అంటే అదే క్రీస్తులు, క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన భారభరితమైన సువార్త సార్. అర్థమవుతుందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ముగిద్దాం. ఇక చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. వీలైతే తర్వాత భాగం తర్వాత చెప్పుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వచనం ఉంది. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అన్నాడు. సంఘంలో ఒక గలిబిలు వస్తున్నప్పుడు, సంఘంలో ఒక గొడవ జరుగుతున్నప్పుడు అపోస్తులు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు తెలుసా? సంఘం అంతటినీ పిలిచారట. శిష్యుల సమూహం అంటే సంఘం. సంఘంలో గొడవ జరుగుతున్నప్పుడు నాయకులు ఏం చేయాలి తెలుసా? అందరిని పిలిచి గొడవ ఇది ఏం చేద్దామని డిస్కషన్ చేయాలి. మనం ఏం చేస్తాం? మనం జీవో రిలీజ్ చేసేసి పాటించండి అంటాం. మనం క్యాబినెట్కున్న మూల స్తంభాలు ఏం చేస్తాయంటే ఇది మేము చేసాం, పాటించాల్సిందే, పాటించిన వారిని సంఘ బహిష్కరణ. మరలా ఇప్పుడు ఎందుకు పూర్వ సంఘాలకి బహిష్కరణ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత సంబంధమైనవి. ఎప్పుడైతే తీసుకున్నారో అది వారి సొంత నిర్ణయాలు. సంఘం ఇష్టపడుతుందా ఇష్టపడదా ఏమీ ఆలోచించరు.
కానీ అపోస్తులంతటి వారు చూడండి, సంఘము మేము రక్తం ఇచ్చి సంపాదించలేదు, సంఘము ప్రభు రక్తం ఇచ్చి సంపాదించాడు. కనుక ప్రభు నిర్ణయాలే సంఘంలో జరగాలి. ప్రభు నిర్ణయాలు ఎప్పుడు జరుగుతాయంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాను కూడారో, ఎక్కడైతే సమూహంగా కూడారో అక్కడ ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుంటే దేవుని చిత్తము జరుగుతుంది. అది ఆలోచించారు అపోస్తులు. చూసారా, అందుకు సమూహం అంతటిని పిలిచారు, పిలిచి చెప్తున్నారు. క్రైస్తవ్యం అనగానే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం అనగానే మనకి ఇచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటో తెలిసే ప్రభు. అది లేకపోతే అది సంఘం అవదు. క్రీస్తు సంఘం అని నేను రాసుకున్నా క్రీస్తు సంఘం అవదు. ఎందుకంటే క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇవి తెలుసండి ఈ వాక్యాలు. నేను క్రీస్తు సంఘం వాళ్ళు ఏమంటలా, క్రీస్తు సంఘం అనుకుని బతకడం వాళ్ళని అంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను క్రీస్తు సంఘమే, నేనేం దేవుని సంఘం ఏం కాదు, నేను క్రీస్తు సంఘమే. అందరం క్రీస్తు బిడ్డలేమో, అందరం క్రీస్తు సంఘమే. అయితే క్రీస్తు సంఘం అనగానే మనలో ఉండవలసిన క్వాలిటీస్ ప్రభు చెప్పాడు చూడండి. ఈ ట్యాగ్ ఎప్పుడు మర్చిపోకూడదు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం అనగానే మీ హృదయంలో ఎప్పుడు మెదలాల్సింది ఏంటో తెలుసా, శిష్యులతో ఆయన చేస్తున్న లాస్ట్ నైట్, అది ఆయన స్పెండ్ చేస్తున్నది శిష్యులతో. ఇక ఆయన చివరి రాత్రి శిష్యులతో, ఇక అదే వారికి చివరి రాత్రి. ఇక నెక్స్ట్ ఆయన ఏమవుతాడో, ఏం జరుగుద్దో శిష్యులు అంచనా వేయడం కూడా చాలా కష్టం. విచిత్రం ఏంటో తెలుసా, ఇంకా రేపటి నుంచి తెల్లవారే లోపే నేను ఏమవుతానో నాకు తెలియలేనప్పుడు నా మాటలు ఆ రోజు ఎలా ఉండాలి, చాలా విషయాలు చెప్పాలి. కానీ ప్రభు అవి ఏమీ చెప్పడు, నాకు వ్యక్తిగతమైన విషయాలు ఏమీ చెప్పడు. ఆయన చెప్పేది ఏంటో తెలుసా, సంఘము విశ్వాసము మీరు ఎలా ఉండాలో అవే చెప్తాడు. అవి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ లాస్ట్ నైట్లో కూడా ఆ విషయం చెప్తాడు, చెప్పండి. చాలా సీరియస్ విషయాలు అన్నమాట. చూద్దాం ఒకసారి 13వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ఎంత బాగుందో చూడండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని క్రొత్త ఆజ్ఞిస్తున్నాను. ఇలా ఎప్పుడైతే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారో అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారన్నాడు. శిష్యులు అనగానే ముందే చెప్పాను, శిష్యులు అనగానే సంఘము క్రైస్తవ్యం. లోకమట ఇది క్రీస్తు సంఘం అని ఎప్పుడు తెలుసుకోవాలట, ఎక్కడైతే ఐక్యత, ఎక్కడైతే ప్రేమ, ఎక్కడైతే ఇచ్చి తగ్గులు లేకుండా, ఎక్కడైతే ఒకరిని గొప్ప ఒకరిని తక్కువ చేయకుండా ఉంటారో అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటారట. ఏమని, ఇది నిజమైన క్రీస్తు సంఘం. మనం లోకం ఎలా గుర్తించాలో తెలుసా, ఈ క్వాలిఫికేషన్తో గుర్తించాలి. మనం ఎలా చేస్తాం, యాకోబు గారు విమర్శించారు మనల్ని ఏమని, మీలో ఎవడన్నా కద్దరు బట్టలు వేసుకొస్తే వాడికి ప్రధానమైన సీట్ వేస్తారు కదా అన్నాడు ఎవరు, యాకోబు గారు. ఎవడైనా రైమండ్ సూట్ వేసుకొస్తే వాడు మంచి రింగ్ పెట్టుకుని గోల్డ్ చైన్ అది పెట్టుకుని వస్తే నమస్తే సార్ అంటారు. అదొక సామాన్యుడు గోచి పెట్టుకుని వచ్చి సంఘంలో వాడు తడిసిన బట్టలతో వచ్చి కూర్చుంటే కొంచెం జరగవయ్యా అంటాం మనం. ఇలా ఉంటే యాకోబు గారు అంటున్నారు, మీరు క్రీస్తు బిడ్డలా అని అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి పేరున్న వాడిని ఒకేలా గౌరవించాలి, సామాన్యమైన వ్యక్తిని కూడా ఒకేలా గౌరవించాలి. మనలో ఉండవలసిన శబ్దం, పరలోకంలో కూడా ఉండే ఒకే ఒక శబ్దం ఏంటో తెలుసా, రెవరెండ్లు, ముఖ్య వాక్య ఉపదేశకులు ఇవేమీ ఉండవు. సంఘం ఇక్కడ ఏదైతే పిలబడుతుందో అక్కడ ఒకే శబ్దం మిగులుద్ది. ఆ శబ్దం ఏంటో చెప్పిన, సహోదరులు. పరలోకంలో కూడా ఇక్కడ ఏ శబ్దం అయితే ఉందో అక్కడ అదే శబ్దం. ఇక్కడ కొన్ని బిరుదులు ఉంటాయి, పలానా అని, అక్కడ ఏమీ ఉండవు, ఒకే శబ్దం సహోదరులు అంటే. ఇక్కడంటే ఉంటాయండి తోకలు, చచ్చిపోయాక ఎక్కడ ఉంటాయి, చచ్చిపోయి కూడా ఉంటాయా, పలానా జేమ్స్ గారు పలానా అని పిలిస్తే. ఇంకా అలాంటి పిలుపులు ఇక్కడ కూడా, ఎక్కడ ఆ దరిద్రం అక్కడ ఉంటే నేను పరలోకంలో ఉంటానా, ఉండను. అలాంటిది ఉండకూడదని పౌలు ఏమంటున్నాడు, క్షమించండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీలో ఎచ్చు తగ్గులు లేకుండా ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా శిష్యులని, నా సంఘమని లోకం
తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ కొరతను లేదా ఈ కొలతను కొరతగా చూపిస్తున్నారు ఎవరు? ఆది సంఘమే ఆ రాజ్యాంగం వచ్చేసరికి. ఆ కొలతను ఏం చేస్తున్నారంటే రెండు టీములుగా విడిపోయి ఏం చేస్తున్నారంటే మేము క్రీస్తు బిడ్డలం కాదు అన్నట్టు చూపిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఆజ్ఞ నిర్లక్ష్యం అవుతే అదే కొనసాగితే ఏమైపోవాలి? అపోస్తులు ఉన్నారు కనుక గొడవ వెంటనే సద్దు మనగేలా చేస్తారు. అదే మనం అంటే ఉదయం ఒక ఆరాధన, మధ్యం ఒక ఆరాధన. ఏడేసుకో ఎందుకు లేవు ఇలాంటి సంఘాలు ఉన్నాయి? మీది ఉదయం ఆరాధన అండి, మాది మధ్యాహ్నం ఆరాధన. మీరు ఉదయం చేసుకోండి, మేము సాయంత్రం చేసుకుంటాం. ఇలాంటివి లేవు సంఘాలు ఉన్నాయి. ఇలా ఉండి కూడా మనం సంఘంగా పిలువబడితే మనం సంఘమా? ప్రభు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇచ్చి తగ్గులే కాదు, మీలో రెండు అని ఉండకూడదు, మూడు అని ఉండకూడదు. తెలుసా బాస అందరికీ? మీలో నాలుగు అని ఉండకూడదు, ఏ దరిద్రం ఉండకూడదు. అది లోకానికి సంబంధించింది. బలగంగాధర తిలక్ గారు తెలుసు కదా, లోకమాన్య తిలక్ అన్నారు ఆయన. లోకమాన్య తిలక్ గారు ఏం చెప్పారు తెలుసా? విగ్రహాలు కట్టేస్తున్నారు. చాలా భయంకరమైన వ్యాఖ్యానం చేశాడు. అడుగురించి త్వరలో చెప్తాను. పండిట్ ట్రామాబాయ్ తెలుసా, యాభై రూపాయల స్టాంప్ ఉంటుంది. ఇంకా ఏం తెలియదు మనకి, యాభై రూపాయల స్టాంప్ ఉంటుంది కదా. యాభై రూపాయల స్టాంప్ తెలీదా అయ్య బాబు? ఆ స్టాంప్ మీద పండిట్ రామాబాయ్ గారు ఉండేవారు పూర్వం. పండిట్ రామాబాయ్, ఆమె గొప్ప వీర వనిత, బ్రాహ్మణ వనిత, క్రైస్తవ స్త్రీగా మారుతుంది. క్రైస్తవ స్త్రీగా మారితే ఈ బాలగంగాధర తిలక్ గారు, లోకమాన్య తిలక్ గారు ఏమంటారు తెలుసా? ఈవిడికి భారతదేశంలో ఉన్న దేవుడు నచ్చలేదు, విదేశీ దేవుడు కల్లోకి వచ్చి, అప్పటికి భర్త చచ్చిపోతాడండి, విదేశీ దేవుడు కల్లోకి వచ్చి ఈమెతో కొంచెం సరసాలాడితే ఆ దేవుడి దగ్గరికి పోయింది అన్నాడు ఎవరు? లోకమాన్య తిలక్. చూసారా ఆ తల్లి చేసిన సేవ భారతదేశం గుర్తించి స్టాంప్ రిలీజ్ చేసింది. మన తిలక్ గారు ఏమన్నారు తెలుసా? ఆ విదేశీ దేవుడితో రొమాన్స్ చేసింది అన్నాడు. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎందులో ఫైట్ చేశారు అనుకుంటున్నారు? అది అది తెలియదు మనకి, హిస్టరీ. వాళ్ళు ఫైట్ చేసిన ధర్మం కొరకు ఫైట్ చేశారు, దాన్ని స్వతంత్ర ఉద్యమం అంటే ఏకదగిలించారు. అన్నీ కాదండి, వీళ్ళు ధర్మం 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 కాపాడుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? ధర్మం అనగానే వర్ణన కాపాడుకోవాలి, ధర్మం అనగానే క్యాస్ట్ కాపాడుకోవాలి, అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగా పనిచేయాలి, అనగారిన వర్గాలు అనగారిన వర్గాలుగా పనిచేయాలి. ఇలా పనిచేయడం, ఇలా ఎవరు వాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా, అది హెచ్చుతగ్గులు అంటే హెచ్చుతగ్గులు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మీ పని మీరు చేయాలి, మీరు ఈ ప్లేస్లోకి రాకూడదు, మీరు ఈ ప్లేస్లోకి రాకూడదని ఈ ధర్మాన్ని కాపాడమే ధర్మయోధులు వీళ్ళు. అర్థమైందా? బట్టలుతికేవాడు బట్టుతికేవాడుగానే ఉండాలి, వాడు ఇంజనీర్ అవ్వకూడదు. కటింగ్ చేసేవాడు కటింగ్ చేసేవాడుగానే ఉండాలి, వాడు చదువు చెప్పేవాడు అవ్వకూడదు. ఇది వాళ్ళ ధర్మాన్ని కాపాడడం. ఆ ధర్మాన్ని చెడగొడుతుంది వచ్చి ఏంటో తెలుసా? ఇది క్రిస్టియానిటీ. దాన్ని అడ్డుకట్టేయడానికి వీళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఆ మహాతలిని తప్పుబట్టారు. ఎందుకు ఇది లేవనిస్తున్నా అంటే, మనలో రెండు అని ఉండకూడదు, మూడు అని ఉండకూడదు, మనలో ఫలానా ఉండకూడదు, నేను తక్కువవాడని ఉండకూడదు, మనలో ఉండాల్సింది ఒకే ఒక్కటి సహోదరులం, క్రైస్తవులం. అదే మన గుర్తు. ఎక్కడో ఇంకా గిలుందనుకోండి మీకు, నేను చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత బోధించినా గిల అలా ఊగుతుంది అనుకోండి, ఏది నేను ఫలానా అని అలా ఊగుతుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా విగ్రహ ఆరాధికులే. ఎందుకంటే క్యాస్ట్ అనేది ఒక విగ్రహ సంబంధమైన కొలత. తల నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు, ఉదరు నుంచి ఒకడు, తోళ్ళ నుంచి ఒకడు, పాదాల నుంచి ఒకడు, ఇదంతా విగ్రహం. ఈ విగ్రహ సంబంధమైన దాని నుంచి విడదీసి మాట్లాడుకున్నాం కనుక నీకు ఇంకా గిలుందంటే ప్రభు బలలోను చేయి పెడుతున్నావు, దయ్యం బలలోను చేయి పెడుతున్నావు. నువ్వు క్రైస్తవుడివి కావు. ఎందుకు నువ్వు నీ ఎంప్లాయీస్ మధ్య నేను రియల్ క్రిస్టియన్ లేదా ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నువ్వు ఏదో క్యాస్ట్ అనుకుంటారని. ఎందుకు ఎంప్లాయీస్ చెప్పుకోవట్లేదు? మా పోలీస్ డిపార్ట్మెంట్ వందల వందల మంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు అని చెప్పుకోరు. ఎందుకు? ఇటు ఫలానా డిసైడ్ చేస్తారని. నువ్వు ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నవారు చాలామంది చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు? మీరు ఫలానా డిసైడ్ చేస్తారు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ఫలానా వారు నేను క్రైస్తవుని అని చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరు? ఇటు ఫలానా డిసైడ్ చేస్తారని. అదే ప్రభువు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. నీ అహాన్ని, నీ పేరుని, నీ అహం అనే సింహాసనం మీద నీ ప్రభు కొరకు చచ్చిపోగలవా? చావలేవు. అలా కాకపోతే మన క్రైస్తవులు కాం. అది సంఘంలోకి వచ్చిన దరిద్రం. ప్రాంతీయ భాషలు, స్థానిక గొడవలు, ఈ రెండు గొడవలు జరగకూడదని మీరు క్రైస్తవులు అనగానే ఈ గుర్తులు ఉండాలని ఆ రోజు ఆయన చెప్పాడు.
ఆ చివరి రాత్రి శిష్యుల మధ్య జాగ్రత్త పేతురు, మందరం నీకు అప్పగించెళుతున్నాను, జాగ్రత్తగా మేపవయ్యా అన్నాడు. మూడుసార్లు నొక్కి నొక్కి చెప్పాడు, నొక్కి నొక్కి వక్కానించాడు. ఎంత బాధ్యత కాకపోతే అంత జాగ్రత్త చెప్తాడు, మేపు అన్నాడు. అలా మేపు తీసుకెళ్ళడానికి తీసుకెళ్తున్నప్పుడు అంతర్గత గొడవలు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ముగిద్దాం ఇక. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం నుండి, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా, ఏమంటున్నాడు, దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఏమర్థమైంది అక్కడ? చాలామందికి ఏమర్థమైందంటే, ఎక్కువ మంది ఏమనుకున్నారంటే, వాక్యం బోధించేవారు చిన్న చిన్న పనులు చేయకూడదు అనుకున్నారు. చాలామందికి అర్థమైంది. ఘనపాటలు ఎలా అర్థం చేసుకున్నా చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, వాక్యం బోధించే స్థాయిలో మమ్మల్ని పెట్టాడు, పరిచర్య చేయటం అలాంటి వాళ్ళు యుక్తము కాదు అన్నారని వీళ్ళు తగిలించుకున్నారు. కానీ అర్థం అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాక్యం బోధించే వాళ్ళు పరదాలేరు, పరదాలు వేసే వాళ్ళు పనేయరు అనుకుంటారు. కానీ విషయం ఏంటి చెప్పనా, సంఘంలో అందరూ ఒకే జీతం పుచ్చుకుంటారు. చెప్పేవాడు పెద్ద హీరో కాదు, వినేవాడు జీరో కాదు, అందరూ ఒకటే. కానీ సంఘం అనగానే అందరికీ పనులు ఉంటాయి. చాలా కృపావారాలు ఇవ్వబడ్డాయి సంఘానికి. నువ్వు బోధించలేకపోవచ్చు, కానీ వచ్చిన వ్యక్తిని ప్రేమించేది కూడా కృపావరమే. నువ్వు ప్రేమించలేకపోవచ్చు, నీకు ఆ ప్రేమను వ్యక్తీకరించే విధానం లేకపోవచ్చు, కుర్చీలే, పరదాలే, మంచినీళ్ళు, చేసే పనికి మంచి వాతావరణం సిద్ధం చేయి, ఇది పనే. ఆ నిపుణత నీకు ఇచ్చాడు, ఇవన్నీ చేయాలి. అపోస్తలు అంటున్నారు, మాకు బోధించే భారం పెట్టాడు, ఈ భారం మేము చేయగలం, కానీ అది ప్రభువు నిర్ణయిస్తేనే బాగుంటుంది అన్నారు. అది యుక్తం అన్నారు. మీరు ఎట్లా చెప్పగలరండి అని అనుకుంటే, ఒక సెక్షన్ ఉంది ఇక్కడ, అది చూసి ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం 3వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుండి, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను. ఏమట, కృపావరం ఎవరికైతే ఇవ్వబడిందో, కృపావరం అయినా మళ్ళీ టెన్షన్ అయిపోకండి, అవన్నీ పెద్ద మళ్ళీ అవన్నీ సిద్ధాంతపరమైన వెళ్ళిపోతాయి. ఎవరెవరికి దేవుడు ఏ టాలెంట్ ఇచ్చాడో దానిని మించి ఎక్కువగా ఎవరు ఊహించుకోకండి. మీరు నిలబడిన స్టాండింగ్లో మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క అవయవ ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చూసారా, శిరస చేసే పని శిరస చేస్తుంది, భుజం చేసే పని భుజం చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది. కానీ ఒకే చేయి పని చేస్తుంది, మరొక చేయి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, వీటికి ఏమైంది, రోగం వచ్చింది. ఇప్పుడు వాకింగ్ చెప్పేవాడే పని చేస్తున్నాడు, కాపరే పని చేస్తున్నాడు, మరి మిగిలిన అవయవాలన్నీ ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదు అంటే దీనికి కమ్యూనికేషన్ కట్ అయింది అన్నమాట. శిరస్సు ఎవరు, క్రీస్తు కదా. శిరస్సు చెప్తున్న ఆజ్ఞలు మిగిలినవి ఎందుకు పాటించట్లేదంటే చచ్చుబడిపోయాయి అన్నమాట. ఎందుకు బోధించేదే మాట్లాడదు, ఏదే ఇది ఒక్కటే ఎందుకు పనిచేస్తుంది, మిగిలినవన్నీ ఎందుకు పని చేయట్లేదు. శిరస్సు చెప్పిన ఆజ్ఞలు మీరు ధిక్కరిస్తున్నారన్నమాట. నిజంగా చెప్తున్నానండి, బోధించేవాడుకున్న తీవ్రత వినేవారికి కూడా ఉంటే సంఘం ఎంత బాగుంటుంది తెలుసా. కానీ వినేటప్పుడు ఉన్న తీవ్రత చేసేటప్పుడు ఉండదు మనకి. అపోస్తలు అంటున్నారు, ఇంకా కింద కావాల్సిన మాట కింద ఉంది, ముగిద్దాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావలం కలిగిన వారి ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, ఏమంటున్నాడు,
అక్కడ ఏంటి, అక్కడ అక్కడ మిగిలిపోయిన ప్రాజెక్ట్ నోటిఫికేషన్ ఏంటి అక్కడ సంఘంలో? పరిచర్య, సేవ. సేవ చేసేవాడైతే సేవలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను, పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగింపవలను. ఇది యుక్తము అన్నారు ఎవరు? అపోస్తులు. కానీ మనం ఏం చేస్తాం? నేనే బోధిస్తాను, నేనే వడ్డిస్తాను, నేనే అన్నీ చేస్తాను, నేనే అన్నిట్లో ఉండాలనుకుంటున్నాను, నేను ఆల్రౌండ్ అనుకుంటున్నాను, అందుకే ఉన్న పోస్ట్ కూడా ఊడిపోద్ది నాకు, నా పోస్ట్ నేను నాయం చేస్తే బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అన్నిట్లో చేయ ఉండటం మంచిది అన్నిట్లో, కానీ అన్ని పనులు అందరూ చేయాలి, అది సంఘం. కానీ మీ సంఘాలు ఎందుకు ఇంకా ఉద్యమం లేకుండా ఉంటున్నాయి చెప్పనా? మీరు వింటున్నారు తప్ప మీ బాధ్యతలు మీరు ఎత్తుకోవట్లేదు కనుక. నిజంగా మీరు ఎత్తుకొని చూడండి, మిషనరీ సంఘాలను చూడండి. మంచినీళ్ళు వేసేవారు కూడా ఒక బాధ్యత, ఖచ్చితంగా వాళ్ళు ఆ పని నెరవేరుస్తారు. మనం ఈ వారం మంచినీళ్ళు తెమ్మడం, వచ్చే వారం మంచినీళ్ళు ఉండం మనకి, అంటే అంత బాధ్యత మనకి. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పనులు అనుకోకండి, కానీ సంఘంలో దేవుడిస్తున్న పనులు అవి. ఆ పనులు మనం చేస్తే అపోస్తులు అంటున్నారు, మేము ఇలాంటి చిన్న చిన్న పనులు చే అంటలేదు వారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాకు వాక్యం బోధించే వరం ఇచ్చాడు దేవుడు, మా భుజాల మీద ఆ బాధ్యత ఇచ్చాడు, పరిచర్య చేసే బాధ్యత కూడా మా మీద పెడితే మేమే చేస్తాం, కానీ ఒకవేళ దేవుడు వేరొకరికి అప్పగిస్తే అది చేద్దాం, ఏమంటారు సహోదరులు అందరూ అని అందరిని ముందు పెట్టి అడిగారు. అప్పుడు అందరికి వచ్చిన నిర్ణయం ఏంటో తెలుసా? ఓకే బ్రదర్స్, మీ మీద చాలా భారం ఉంది, అయితే ఈ పని కొరకు ఒక 7 సెలక్షన్ చేద్దాం, నోటిఫికేషన్ రిలీజ్ చేద్దాం, ఇది యుక్తము అన్నారు. చూసారు ఎంత బాగుందో? గొడవ సర్దుమనగాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. గొడవ సర్దుమనగాలంటే దేవుడికి అప్పగించాలి. కానీ మనం ఏం చేస్తాం? సిరిగి సిరిగి అది పెద్ద గాలివాన అయిపోయి చివరికి సంఘమే లేచిపోయి 2 అయిపోయేలా ఉంటుందంటే మనం దేవునికి అప్పగించట్లేదన్నమాట. మరొక మాట చెప్పి ముగిస్తాను ఇక అపోస్తుల కార్యములు. ముగిస్తాను ముగించడండి జేమ్స్ అనుకుంటారు. మీకు విషయం చెప్పనా? ముగిస్తానని చెప్పి ముగించిన బోధకుడే జేమ్స్ గడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నిజమే, ఎందుకంటే మీకు అది అమ్మయ్య అనుకుంటారని ఆ మాట అంటుంటాను, అమ్మయ్య ముగిస్తాడంట అని. కొంచెం ఎక్కడో చిన్న ఆనందం ఉంటుంది కదా. సర్లేండి, 3 కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమితం. ఏ పనికి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఏ పనికి? భోజనాలు వడ్డించడానికి. అది మర్చిపోకండి, భోజనాలు వడ్డించడానికట ఏమేమి అవసరమట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోవడమే కాకుండా మంచి పేరు పొందిన 7 బల్ల దగ్గర భోజనాలు వడ్డించడానికట ఆత్మతో, పరిశుద్ధాత్మతో నడిపింపబడేవాడై ఉండాలట, జ్ఞానంతో నింపబడిన వాడై ఉండాలట. ఆ 2 మాత్రమే కాకుండా అందరి చేత మంచి పేరు పొందిన వ్యక్తి అయి ఉండాలట. అలాంటి వాడిని భోజనం వడ్డించడానికి తీసుకురండి అన్నాడు. ఎందుకు ఈ కొలత పెడుతున్నారు చెప్పనా? భక్తి తీవ్రత పెరిగితే గొడవల తీవ్రత తగ్గుతుంది. వడ్డించేవాడు భక్తిపరుడైతే పక్షపాతం లేకుండా వడ్డిస్తాడు. వడ్డించేవాడు ఆత్మ లేనివాడైతే ఏం చేస్తాడు? వెచ్చి తగ్గులు చూపిస్తాడు. అందుకే వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం చూడండి, ఒక భోజనాలు వడ్డించడానికి ఈ క్వాలిఫికేషన్స్ అవసరమైతే మరి వచ్చి పాట పాడాలంటే? నేను అడుగుతున్నాను, వచ్చి పాట పాడ ఇంకెన్ని క్వాలిఫికేషన్, ఇంకెంత జాగ్రత్త, ఇంకెంత పవిత్రత? మరి మొదటి వర్తమానం లేదా 2 వర్తమానం చెప్పాలంటే ఇంకెంత క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంకెంత పవిత్రత ఉండాలి? సంఘంలో ప్రవరాత్రి భోజనం పంచడానికి ఒక అబ్బాయి అమ్మాయిలు వేస్తున్నారంటే వీళ్ళకి ఎంత క్వాలిటీస్ ఉండాలి అగ్గిని పట్టుకోవడానికి? కానీ అవేమీ ఆలోచించడం, బాగా పాడతాడండి ఈ అబ్బాయి ఇచ్చండి అంటాం. ఇక్కడ ఇక్కడ ఈ పాట పాడతాడు, బయటకు పోయి సినిమా పాట పాడతాడు. ఇక్కడ ప్రవరాత్రి భోజనం పంచుతాడు, బయటికి పోయి శికార్లు కొడతాడు. వీళ్ళతోనా? సంఘం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి, సంఘంలో చిన్న పని చేస్తున్నా 100 సంఘంలో చూస్తున్నాయన్న సంగతి ఆ వ్యక్తి విషయంలో అబ్జర్వ్ చేయాలి. అందుకే ఎవరు పడితే వాళ్ళకి పాటలు ఇవ్వడం నేను ఒప్పుకోను, నాకు నచ్చదు కూడా. 1 షో ఇంకా జరగట్లేదు కాబట్టి ఏమనలేకపోతున్నాం. లేదంటే ఖచ్చితంగా వద్దు, నువ్వు పాడడానికి వీల్లేదు, నీకు మంచి సాక్షి ఉండవు. మాకు ముందు కెమెరా ఒకరు పెట్టేవారు తమ్ముడు, ఆ తమ్ముడు చిన్న లవ్ స్టోరీలో పడితే అసలు ఎప్పుడో రావాలి డిజైర్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్, ఎప్పుడో ఒక 5-6 క్రితం రావాలి ఇది. కానీ ఎందుకు బ్రేక్ అయింది చెప్పి 2 క్రితం వచ్చింది ఎందుకు చెప్పినా? వాడికి ఎగస్ట్రాలు ఎక్కువయ్యాయి. లవ్ స్టోరీ ఏది పెట్టుకోండి,
అప్పుడు బుద్ధి చెప్తే ఇప్పుడు కనబడలేదు వాడు. అలా ఆగిపోయింది. తమ్ముడు ఏదో దేవుని ప్రేమించి ఏదో గిఫ్ట్ ఇచ్చాడు తమ్ముడిని, వాడు కొంచెం నమ్మకంగా సాక్ష్యంగా ఉండడం వల్ల ఇప్పుడు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ బయటకు వచ్చింది. పర్వాలేదు, ఇడు ఏం చేసినా పర్లేదు, నువ్వు లవ్ చేసిన పర్లేదు, నువ్వు బయట తిరిగి సినిమాలు తిరిగిన పర్లేదు, నువ్వు మాత్రం కెమెరా పెట్టారంటే ఎప్పుడు వద్దు ఇది. కానీ అది కరెక్ట్ కాదు, అది ఆరోగ్యం కాదు అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చిన్న పని చేయాలన్నా మనకేం ఉండాలి తెలుసా? క్వాలిటీ, మంచి మంచి క్యారెక్టర్ ఉండాలి, మంచి పేరు ఉండాలి. జ్ఞానం, ఆత్మతో నింపబడినవాడు అనే పదం ఎందుకు వాడు తెలుసా? ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఆత్మ నింపబడితే ఏమవుద్ది? ఆత్మ తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఎప్పటికప్పుడు నన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. నన్ను ఎప్పుడైతే గద్దిస్తుందో నేను పాపం చేయను, పాపం చేయకుండా ఉన్నాడు అన్న గుర్తువాడు ఆత్మతో నడిపింపబడేవాడే ఉంటాడు. జ్ఞానం ఎందుకు ఉండాలంటే, జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? వాడికి నచ్చేసింది అనుకుంటాడు. కనుక జ్ఞానం ఉండాలి, ఈ రెండు ఉండాలి. దైవిక జ్ఞానం ఉండాలి, ఆత్మ ఉండాలి, మంచి పేరు ఉండాలి. అప్పుడు ఆ వేడుకు వ్యక్తుల్ని సెలక్షన్ చేయండి. ఒక వచనం చూపిస్తే ముగిస్తాను ఇక. అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్ యందు ఎడతెగక యుందుమని చెప్పిరి. మేము ప్రార్థన యందు వాక్య పరిచర్ యందు ఎడతెగక యుందుమని చెప్పిరి. ఎవరు వీళ్ళు? అపోస్తులు. ఈ ఏడుగురిని దేవుని పనికి పెట్టండి పరిచర్ చేయడానికి. మేము దేవుని పనులు ఇంకొక యాంగిల్ ఉంది బోధించడానికి. మేమేం చేస్తాం తెలుసా? మంచి మాట అన్నారు. ఏమని? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్ యందు ఎడతెగక యుందుమని చెప్పిరి. విషయం ఏంటో చెప్పనా? చాలామందికి గుర్తుంచుకోవాల్సింది, ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది, ఎక్కువ సేవ చేయాలని ఉంటుంది, ఎక్కువ మందిని పట్టుకోవాలంటుంది, కానీ పట్టుకోలేం. ఎందుకో చెప్పనా? ఒక సేవకుడు అంటాడు, ఎక్కువ వాక్య పరిచర్ చేయాలంటేనట ఎక్కువ ప్రార్థన చేయాలట, అదే సీక్రెట్. ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఎక్కువ సేవ చేస్తాడు. ప్రార్థన అనగానే దేవుని సహవాసంలో ఉన్నవాడు ఎక్కువ ప్రార్థన పనులు ఎక్కువ సేవ చేస్తాడు. ఆవిడ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఇండియాకు ఒక మిషనరీ వస్తుంది. ఆ మిషనరీ వస్తే 6 సంవత్సరాలు వచ్చి ఆవిడ విస్తారమైన సేవ చేస్తుంది, టైం సెన్స్ కూడా పాటించకుండా. కానీ చాలా తక్కువ ఆత్మలు, తక్కువ రిజల్ట్ వస్తుంది. పైన ఉన్న మిషనరీ సంస్థలు అడుగుతుంది, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసావు అని అడుగుతారు. ఆవిడ జీవితంలో నిర్లక్ష్యం ఏంటి చెప్పనా? పని ఎక్కువ చేస్తుంది, ప్రార్థన తక్కువ చేస్తుంది. ఆ తర్వాత కొంతమంది సజెషన్ ఇస్తారు, పట్టించుకోదు. ఎందుకన్నా మంచిదన్న 6 నెలలు ట్రై చేస్తుంది, సేవతో పాటు ప్రార్థన కూడా ఎక్కువ చేస్తుంది. 6 సంవత్సరాల్లో చేయలేని సేవ 6 నెలల్లో చేసి చూపిస్తే మిషనరీ సంస్థ శబాస్ అంటుంది. ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. చెప్పడమే కాదు, ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం. కానీ మనం చేయం. ఒకవేళ కేవలం చెబుతున్నాం అనుకోండి, మనకి ఎలాంటివి వస్తాయి తెలుసా? బండ మీద ఇత్తనాలు వస్తాయి అన్ని. అయ్యో ఇక్కడ తెగ మూలిసిపోతుంటాయి, ఇక్కడ ఇలా అలా పచ్చగా అన్ని కనబడిపోతుంటాయి అమ్మయ్యా అనుకుంటాను నేను. కానీ లోతైన ఏరుండో చూసారా, తెల్లవారిసరికి ఏమవుతుందో తెలుసా? ఆ ఎండ దెబ్బకి వాలిపోద్ది. లోతైన ఏరెప్పుడు ఉంటుందో తెలుసా? వాళ్ళకి ప్రార్థన అనే ఒక మంచి నేలను కూడా నేను నేర్పాలి, అప్పుడు దేవుని దగ్గర ఉంటాను. కనుక ఇంకా చాలా విషయం ఉంది. గొడవ జరిగింది, కానీ సంగతులు మాత్రం మంచిగా వెళ్తున్నాయి. కనుక సంఘంలో గొడవలు వస్తాయి, గలిబిలు వస్తుంది. ఎందుకు చెప్పినా, మనం సేవ చేస్తున్నది పరలోకంలో కాదు భూలోకంలో. కనుక ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. కానీ ఆ అభ్యంతరాలు మనకు మేలుకరంగా ఉపయోగించుకునే భక్తి మనలో ఉండాలి. కనుక నెక్స్ట్ జరగబోయే తరగతులు ఇవన్నీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే సమయం మీరు ఎరుగుతున్నారని నేను గుర్తెరిగాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, అవును తండ్రి, సంఘము అనగానే మా కుటుంబం కన్నా గొప్పది. ఆ సంఘం ఏళ్ళ తండ్రి ఎలా వ్యవహరించాలో తండ్రి భారము కలిగి ఆత్మ విషయంలో బాధ్యత కలిగి తండ్రి, మన ముఖ్యంగా మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీతో సహవాసం చేస్తూ మాకు అప్పగించిన బాధ్యతను మేము నమ్మకంగా నెరవేరుస్తూ ఎవరికైతే మిగిలిన బాధ్యతలు అప్పగింపబడ్డాయో వారిని కూడా మేము గౌరవిస్తూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మేమంతా ఒక కుటుంబంగా పిలువబడుతూ మిగిలిన వారందరికీ ఇది క్రీస్తు సంఘము అని పిలువబడే సాక్ష్యం కలిగి జీవించడానికి తండ్రి మీ ఆది సంఘం వ్యవహరించిన తీరు తండ్రి ఎప్పటికీ మా స్థానిక సంఘాలని సవాలు చేసే పీఠిక తండ్రి. ఆ విధానాన్ని మేము గుర్తెరిగి తండ్రి ప్రతి విషయంలో తండ్రి ఆ సంఘంతో కొలుసుకునే కొలతలు మాకు నేర్పించండి. మరి ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న ప్రతి విశ్వాసిని సేవకుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి
వారి యొక్క ఆహాన్ని చంపుకుని తండ్రి సంఘంలో తమను తాము తండ్రి కనుపరుచుకునేవారుగా కాకుండా కేవలం మిమ్మల్ని కనుపరుస్తూ తమను తాము మరుగు చేసుకుని తండ్రి మేము జ్ఞానులమని మేము నిరూపించుకున్న తండ్రి మీ జ్ఞానాన్ని సమాజానికి వినిపిస్తూ అనేకుల హృదయాలను కదిలించడానికి ప్రేమ ఐక్యత కలిగి మరింతగా మేము కొనసాగడానికి తండ్రి మా మధ్య మరింత ప్రేమను రాగాలు మీరే నింపుతారని ఎదురు చూస్తూ మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మూలమో తండ్రి తండ్రి తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిన మీ కుమారుడు విషయంలో ఆ కుటుంబానికి తండ్రి మరింత కావలసిన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి తన ఉద్యోగంలో తండ్రి తండ్రి మీ ద్వారా మీ మీద ఆనుకున్న తండ్రి మీ కుమారుడు చేస్తున్న ఈ స్థానిక సేవ భారం గొప్పది తండ్రి. సేవ చేయడానికి మరింత అనుకూలమైన పరిస్థితులు మీ కుమారుడికి ఏర్పాటు చేసి తండ్రి ఆ సేవను మరింతగా తండ్రి తీవ్రత కలిగి నడిపించడానికి మరింత ఎక్కువ సమయాన్ని ఎక్కువ బాధ్యతని మీ కుమారునికి అప్పగించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ ఈ కుటుంబాలను మీరు కాపాడతారని మీ చేతులకు అప్పగిస్తూ మీకు నువ్వు వారికి నువ్వు అగాధాన్ని పూడ్చుకుని జ్ఞానాన్ని ఒప్పుకోని వరకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి తెలుసు తెలియకో మేము ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నామో మమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో మేము ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి వాక్యాన్ని బోధించడానికి మీరే మా మధ్య మాట్లాడతారని ఎదురు చూస్తూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తునామాను సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను మనందరికీ తోడి ఉండి నడిపించినగాక. ఆమేన్. సెలవు. వాక్యాన్ని మనకు అందించిన దైవజనులకు ఈ యొక్క సభ తరపున వందనాలండి.